సో చెప్పాను కదండి ఈ షో మినీ బాస్ స్టార్ట్ అవుతుందని. సో అందులో 15 మంది కంటెస్టెంట్స్ ఉంటారు, బట్ మీకు వాళ్ళలో 5 మెంబర్స్ మాత్రం ఈరోజు చూపిస్తాం. ఎవ్రీడే 5 మెంబర్స్ చూపిస్తాం. సో మరి మొదటి కంటెస్టెంట్ చూడాలనుకుంటారా? తను ఎవరో కాదు, నేను లోకల్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు శివ అండ్ లోకల్. హాయ్ గాయ్స్, ఐఎమ్ శివాన్ ఇన్ లోకల్. నన్ను మినీ బాస్లో యాడ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జాన్ అన్న, థ్యాంక్ యూ ఏజే ప్రసాద్. నాకు ఎందుకు ఇట్లా నన్ను యాడ్ చేసుకున్నారో తెలియదు, కానీ నేను మాత్రం మీకు ఎంటర్టైనింగ్ కానీ మంచితనంగా నేను హ్యాపీగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా గోల్స్ వచ్చేసి ఏం లేవు, ఎందుకంటే మంచికి గ్యారంటీ లేనప్పుడు గోల్స్కి ఏం గ్యారంటీ ఉంటాయి చెప్పండి. నా గోల్స్ ఏం లేవు. ఇంకా నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, ప్లేయింగ్ క్రికెట్, అవి రెండు నాకు ఇష్టం. బిగ్ బాస్లో నేనే గెలవాలి, నేనే అన్నీ సాధించాలని అయితే లేదు. ఉన్న రోజులు అందరిని హ్యాపీగా ఉంచుతా, నిజాయితీ కార్తా, జెన్యున్గా ఆడతా. నేను ఎలా ఉంటానో నార్మల్ లైఫ్ అలాగే ఉంటా. నటించి యాక్ట్ చేయడం మనకి సెట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. చూసేసారు కదండి శివ నేను లోకల్. మరి సెకండ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారా? డాక్టర్ చిరు ప్రసాద్. హాయ్, హాయ్ బాస్. నా పేరు డాక్టర్ ప్రసాద్. నేను బెంగళూరులో ఉంటాను. నాకు బాగా యాక్టింగ్ అంటే ఇష్టం, డైలాగ్స్ రాయడం అంటే ఇష్టం, డైరెక్షన్ అంటే ఇష్టం. ఈ మినీ బాస్ సీజన్ ద్వారా నా టాలెంట్ని నేను నిరూపించుకోవాలని, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మిగతా అందరి కంటెస్ట్లను కూడా ఆల్ ద బెస్ట్. మై నెంబర్ ఈస్ సెకండ్. థ్యాంక్ యూ. చూసేసారు కదండి ఈ సెకండ్ కంటెస్టెంట్ని. మరి థర్డ్ కంటెస్ట్ ఏమైనా చూడాలనుకుంటున్నారా? సో తను ఎవరో కాదు, నేను టిక్టాక్లో ఫేమస్, బట్ నేను యూట్యూబ్లో ఫేమస్, బిగ్ బాస్లో కూడా ఫేమస్ అవుతా అంటే మన ముందుకు వచ్చేస్తున్నారు కాగజ్ నగర్ సాయ్. హాయ్ అండి, నమస్కారం. నేను మీ కాగజ్నా సాయి మాట్లాడుతున్నా. నన్ను మినీ బిగ్ బాస్లో జాయిన్ చేసినందుకు జాని అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రసాద్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను టిక్టాక్లో అయితే ఎలా సపోర్ట్ చేశారో మినీ బిగ్ బాస్లో అలానే సపోర్ చేశాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గోల్ వచ్చేసి ఏంటంటే, మా మమ్మీ గోల్ వచ్చేసి ఏంటంటే ఒక తెరపై కనబడడం నా గోల్ అండి. నేను ఎన్ని కష్టాలు పడ్డా మీతో షేర్ చేశానండి. నేను మినీ బిగ్ బాస్లోకి ఎందుకు వస్తున్నా అంటే, నేను నాకు ముందట లైఫ్ ఉండదని నేను కంపల్సరీ అనుకుంటూ వస్తున్నా. మీ ఒక హెల్ప్ కావాలండి, మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ దయచేసి నాకు సపోర్ట్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ జాన్ అన్నయ్య, అలా ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను మీ మినీ బిగ్ బాస్లో జాయిన్ చేసినందుకు. అలాగే ఆల్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్యూ, ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెయ్యాలి కూడా అండి, ఓకేనా? ఇన్ని రోజులు కాగజ్నా సార్ టిక్టాక్లో కనబడ్డాయి, మినీ బిగ్ బాస్లో కూడా కనపడతా తప్పకుండా. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ అండి, ఐ మిస్ యూ కాగజ్నా సార్, బాయ్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్, ఓకేనా? కాగర్ నగర్ సాయి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. మరి ఆ ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? తను ఎవరో కాదు, తెలుగు ఇండస్ట్రీలో సైడ్ డాన్సర్ లావణ్య లవ్. చూసేద్దాం. ఫ్రెండ్స్, నా పేరు లావణ్య. నేను యూసఫ్గూడ చెక్ పోస్ట్లో ఉంటాను. 20 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాం. అండ్ మా ప్రాపర్ వచ్చి వైజాగ్. నా ప్రొఫెషనల్ వచ్చి నేను డాన్సర్. ఇంకా మినీ బాస్కి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా నా టాలెంట్ చూపించుకుంటాను మినీ బాస్లో. థ్యాంక్ యూ సో మచ్, అండ్ లవ్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మీ. హాయ్ మినీ బాస్, నేను నాగా, జవహర్ నగర్ నుంచి. మినీ బాస్ టీంలోకి నన్ను యాడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ముఖ్యంగా జాన్ భయ్యాకి, ప్రసాద్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. గోల్ గురించి అయితే నేను ఆలోచించట్లే. నేనంటే ఏంటో ప్రూఫ్ చేసుకుంటా.
థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్. సో చూసారు కదండి ఆ 5 కంటెస్టెంట్స్ని, సో మిగతా 5 కంటెస్టెంట్ని రేపు చూస్తాను. చూసినానండి మినీ బాస్ విత్ మెన్షన్ హౌస్ మామ. గుడ్ బై.